మీకా గ్రంథము 5వ అధ్యాయము. అయితే సమూహములుగా కూడుదానా? సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి యహోవ బలము పొంది తన దేవుడైన యహోవ నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అష్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను, 8 ప్రధానులను నియమింతుము. వారు అష్షూరు దేశమును, దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్శూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవ కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను, అనేక జనములలోనూ అడవి మృగములలో సింహము వలను ఎవడునూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలను ఉందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును, నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును, మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు, నీ చేతి పనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను, దేవతాస్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును, నీ మధ్యను దేవతాస్తంభములు ఉండకుండా వాటిని పెళ్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు.